సేపటి కిందట నా చెల్లి చిలకలూరుపేట ఎమ్మెల్యే ఇక్కడ మంత్రి చిలకలూరుపేట అభివృద్ధికి సంబంధించి కొన్ని మాటలు అడిగింది దాదాపుగా 150 కోట్ల రూపాయలతో ఇప్పటికే త్రాగునీటికి సంబంధించి చిలకలూరుపేటలో ఇప్పటికే అమలవుతా ఉన్న కార్యక్రమాలు చకచక పన్ను జరుగుతా ఉన్నాయి ఈ పన్నులకు సంబంధించి మరో 63 కోట్ల రూపాయలు ఇంకా కావాల్సిన అవసరం ఉంది చిలకలూరుపేట మున్సిపాలిటీ ఈ 63 కోట్ల రూపాయలు కట్టుకునే పరిస్థితిలో లేదు అని చెప్పి ఈ 63 కోట్ల రూపాయలు కూడా ఇవ్వవలసిందిగా అడిగింది నా చెల్లి కోరిక మేరకు ఆ 63 కోట్ల రూపాయలు కూడా చిలకలూరుపేటకు తాగునీటి కోసం మంజూరు చేస్తా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే పరిగా ఇది కాక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు అడిగింది బీసీ భవన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు అడిగింది కాపు భవన్ నిర్మాణం కొరకు అడిగింది ఈ మూడు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే పనిగా ముస్లిం బరియల్ గ్రౌండ్ మరియు దర్గా నిర్మాణం కొరకు 3 ఎకరాల భూమిని కేటాయించమని చెప్పి అడిగింది ఆ భూమిని కూడా వెంటనే అలాట్ చేసే విధంగా అడుగులు వేయమని చెప్పి ఈ సభ ద్వారా కలెక్టర్ని ఇక్కడే ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు సంబంధించి రిపేర్ల కోసం నా చెల్లి అడిగింది ఆ రిపేర్లకు సంబంధించిన ప్రపోజల్స్ కూడా ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను అవి కూడా తెప్పించుకొని ఆ రిపేర్లకు సంబంధించిన ప్రపోజల్స్ కూడా క్లియర్ చేయిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను